అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన ఐటీ వింగ్ సంబంధించి మీటింగ్లో ఉండగా ఇప్పుడే నా ఆఫీస్ నుంచి వచ్చిన వార్త ఏంటంటే, విజయవాడ మంగళగిరి టీడీపీ ఆఫీసుల మీద, అలాగే విశాఖపట్నం పొద్దుటూరు వారి నాయకుల మీద దాడులు జరిగినాయి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేని విధంగా మొట్టమొదటిసారి పార్టీ ఆఫీసులపైన దాడులు జరగటం అనేది ఇదే ప్రథమమని తెలుస్తూ ఉంది. ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదు. మేము ఎప్పుడు కూడా చాలా నియంత్రణ పాటించాలి ప్రజాస్వామ్యంలో. వ్యక్తిగత దాడులకు కానీ, పార్టీ ఆఫీసుల మీద దాడులు కానీ, లేదంటే నాయకుల ఇళ్ల మీద దాడులు కానీ జరిగితే అది అరాచకానికి, దౌర్జన్యానికి దారితీస్తే తప్ప ఏమాత్రం ప్రజలకి, ప్రజాస్వామ్యం కానీ క్షేమకరమైనది కాదు. దీని ఇది నా దృష్టికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా దీని మీద సత్వరంగా దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరు దోషులను పట్టుకుని శిక్షించకపోతే మటుకు ఆంధ్రప్రదేశ్ అరాచకానికి అడ్రస్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, అలాగే ఈ దాడి చేసిన వాళ్ళు నాకున్న ఇన్ఫర్మేషన్ వైసీపీ వర్గాలని చెప్తా ఉన్నారు. ఒకవేళ అలాంటిది అయితే వైసీపీ నాయకత్వానికి కూడా ఒకటి తెలియజేస్తా ఉన్నా, భవిష్యత్తులో ఇలాంటి పోకడలు మీరు నియంత్రించుకోకపోతే మటుకు ప్రజాస్వామ్యానికి అది గొడ్డలు పెట్టు. దయచేసి దీన్ని సరి చేసుకుంటాను ఆశిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. దీని మీద సత్వరంగా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను.